శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ కథామృతం. మనం ఇప్పటివరకు మొదటి 3 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ 3 అధ్యాయాల నుండి కొన్ని ప్రధానమైన అంశాలు ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకొని ముందుకు వెళ్దాం. శ్రీరామకృష్ణ పరమహంస వారు చెప్తున్నారు, జ్ఞానం అంటే ఏంటి? భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం, భగవంతుని గురించి తెలుసుకోకపోవడమే అజ్ఞానం. ఏదైనా కర్మను చేస్తున్నప్పుడు నేను కర్తను, నేనే చేస్తున్నాను అనుకోవడం అజ్ఞానం. భగవంతుడే నా చేత ఇవన్నీ చేయిస్తున్నాడు, భగవంతుని చేతుల్లో నేను పనిముట్టును మాత్రమే అనుకోవడమే జ్ఞానం. బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అనుకోవడం జ్ఞానం. విజ్ఞానం అంటే బ్రహ్మ సాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా, భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత కూడా ఈ జగత్తులో ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఒక్క వస్తువులో కూడా భగవంతునే దర్శించడం, భగవంతుణ్ణే దర్శిస్తూ జీవించడం, అది విజ్ఞానం. భగవంతుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఒక్కొక్క మతంలోనే ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి. ఏ విధంగా అయితే మనిషి మానసిక స్వభావం మారుతూ ఉంటుందో అదే విధంగా భగవంతుడే వివిధ మార్గాలని ఏర్పాటు చేశారు. కాబట్టి వివిధ మార్గాల్లో మనం వెళ్తున్నప్పుడు కూడా చేరుకునే లక్ష్యం ఒకటే, ఎన్ని మతాలు అన్ని మార్గాలు అంటారు రామకృష్ణుల వారు. ఏ విధంగా అయితే తల్లి తన కుమారుల యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి వివిధ రకాలైన వంటలు చేసి పెడుతుందో అదేవిధంగా భగవంతుడే మన మనోస్వభావాలకు తగ్గట్టుగా వేరువేరు మార్గాలను ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా మనల్ని ఒకే లక్ష్యానికి తీసుకుని వెళ్తాయి. భగవంతుని చేరుకోవడానికి సాధన చేయడం ముఖ్యంగా అవసరం. అదే భగవన్నామం, భగవంతుని గుణ సంకీర్తన, సత్సంగం, ఏకాంతవాసం, వీటన్నిటితో పాటు వివేచన, ఇవన్నీ కూడా మనం చేయాల్సి ఉంటుంది. వీటితో పాటు భగవంతునిపై అత్యంత వ్యాకులత ఉండాలి. నాకు భగవంతుడే కావాలి అన్న వ్యాకులత ఉన్నప్పుడు భగవత్ సాక్షాత్కారానికి ఎక్కువ సమయం పట్టదు. భగవంతునిపై అత్యంత విశ్వాసం పెంచుకోవడం చాలా అవసరం. ఈ విశ్వాస బలంతో మనం జీవితంలో ఏదైనా సాధించగలం. భగవంతునిపై భక్తిని పెంచుకొని సంసారంలో దిగితే మనకేమీ ప్రమాదం ఉండదు. ఆ భక్తి లేకుండా సంసారంలో దిగితే కామ క్రోధ లోబాదులు మనల్ని వశం చేసుకుంటాయి. కాబట్టి ముందుగా భక్తిని అలవర్చుకోవాలి. చిన్న మొక్కకు కంచె ఎంత అవసరమో అదేవిధంగా సాధకునికి కూడా సాధనలు చాలా అవసరం. లేదంటే ఈ కామక్రోధ లోబాదులు ఆ చిన్న మొక్కను పశువులు మేసినట్టుగా మన జీవితాన్ని వశం చేసుకుంటాయి, నాశనం చేస్తాయి. ఈ సాధనలు ఇవన్నీ చేయడంలో అర్థం ఏంటంటే చివరికి భగవంతునిపై ప్రేమ పెంచుకోవాలి. భగవంతునిపై ప్రేమ కలిగింది అంటే మనం ఆధ్యాత్మిక జీవితంలో చక్కగా ముందుకు వెళ్తున్నట్టే. ఒకసారి భగవంతునిపై నిజమైన ప్రేమ కలిగింది అంటే మనం తప్పకుండా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండాలి. మనం ఆ విధంగా ప్రవర్తించాలి. అందరి దగ్గర ఒకేలా ఉండాలి అంటే అవ్వదు. జంతువుల్లో క్రూరమైన జంతువులు, సాధు జంతువులు ఉన్నట్టే మనుషుల్లో కూడా వివిధ రకాలైన మనుషులు ఉంటారు. కాబట్టి మనం అందరి దగ్గర ఒకే విధంగా ఉండాలంటే అవ్వదు. ఎవరి దగ్గర ఎలా ఉండాలో అలా ఉండాలి. ఇక్కడే పాము బ్రహ్మచారి కథను మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. అదేవిధంగా అంతా భగవంతుడే చూసుకుంటాడు అని మనం ఊరుకుంటే అవ్వదు. మన స్వయం కృషితో మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి, అప్పుడు భగవంతుని కృప కూడా ఉంటుంది. కాబట్టి మన బుద్ధిని సరిగ్గా ఉపయోగించాలి,
ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు అదేవిధంగా మన స్వయం కృషితో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. దీనికి సంబంధించి ఏనుగు మావటివాడు కథను మనం గుర్తుకు తెచ్చుకోవచ్చు. జీవుల్లో నాలుగు రకాలు: బద్ధ జీవులు, ముముక్షువులు, ముక్త జీవులు, నిత్య జీవులు. మనం ఒక్కొక్క స్టేజ్ నుండి కూడా పురోగతి చెందే ప్రయత్నం చేయాలి. బురదతో కప్పబడ్డ సూది అయస్కాంతాన్ని ఆకర్షించుకోలేదు. అదేవిధంగా మనస్సులో మాలిన్యం ఉన్నంత వరకు కూడా ఆ మనస్సు భగవంతుని వైపు లగ్నం అవ్వదు. అందుకే మనస్సును పవిత్రం చేసుకుంటే ఆ మనస్సు భగవంతుని వైపుకి వెళ్తూ ఉంటుంది, భగవంతుడే మనల్ని ఆకర్షించుకుంటూ ఉంటాడు. ఏ విధంగా అయితే కట్టెల్లో తడి ఉన్నప్పుడు మనం కాలుస్తున్నప్పుడు ఆరంభంలో బాగానే కాలుతున్నట్టు ఉంటాయి, అయితే ఆ నీరంతా కూడా చివరికి వెళ్ళిపోయి ఆ నీరు ఏ విధంగా పైకి వస్తుంది అంటే ఆ పెద్ద మంటను కూడా అర్పిస్తుంది. అదేవిధంగా మనకు తెలియకుండానే మనలో కామక్రోధ లోభాదులు దాగి ఉంటాయి. మనం చాలా అప్రమత్తంగా ఉండాలి, సాధన ఎక్కువగా చేయాలి, లేదు అంటే ఏదో సమయంలో అవి బయటకు వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. ధనవంతుడు తన దగ్గర ఉన్న విలువైన వస్తువుల గురించి మర్చిపోతున్నట్లే మనిషి కూడా తనలో ఉన్న, తన అంతర్గతంలో ఉన్న విలువైన ఆస్తుల గురించి మర్చిపోతూ ఉంటాడు. కాబట్టి వాటిని మనం గుర్తించుకొని మనం వాటిని బయటికి తీసే ప్రయత్నం చేయాలి. నాలుగు యోగాలు: భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజ్యయోగం. ఈ నాలుగు యోగాలను సమన్వయం చేస్తూ మనం ఆధ్యాత్మిక జీవిత లక్ష్యాన్ని చక్కగా చేరుకునే అవకాశం ఉంది. భగవంతుని గురించి మనం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి, అది నోటితో మనం వర్ణించలేం. అందుకే ఈ లోకంలో అన్నీ ఎంగిల్ అయిపోయి కానీ భగవంతుడి గురించి మాత్రం ఇంకా ఎంగిలి కాలేదు, బ్రహ్మం ఒక్కటే ఎంగిలి కాలేదు. ఎందుకంటే ఎవరు కూడా వర్ణించలేరు బ్రహ్మం గురించి. అది ఏ విధంగా అంటే ఒక చీమ ఒక చక్కెర కొండ దగ్గరికి వెళ్ళి ఒకటో రెండో కణాలు నోట్లో పెట్టుకొని మరలా వచ్చేటప్పుడు కొండంతా తీసుకువెళ్ళిపోతాను అనుకుంటుంది. అదేవిధంగా అది ఎప్పుడు కూడా అసాధ్యం. అదేవిధంగా మనిషి ఎప్పుడు కూడా భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకోలేడు. మనం చేసే దాన ధర్మాలు, సేవా కార్యక్రమాలు నిష్కామ భావంతో చేస్తే తప్పకుండా భగవద్ దర్శనం కలుగుతుంది, అదే కర్మయోగం. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా ఆ సత్కర్మలు మనం చేయాలి. అవన్నీ నేను చేస్తున్నాను అని అనుకోకుండా భగవంతుడే నా చేత చేయిస్తున్నాడు అనే భావంతో చేయాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇక్కడే మనం కట్టెలు కొట్టుకునే వ్యక్తితో ముందుకు సాగిపో అని ఒక సాధువు గారు ఉపదేశం ఇవ్వడం, ఆ కథ గురించి చెప్పుకున్నాం, ముందుకు సాగిపో అని. కాబట్టి మనం ఆధ్యాత్మిక జీవితంలో అంతా సాధించామని ఎప్పుడు అనుకోకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలి. కేవలం పాండిత్యం ఉండడం దానివలన ఆధ్యాత్మిక జీవితంలో పెద్దగా ప్రయోజనం లేదు. భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పాటు శాస్త్ర పఠనం, పాండిత్యం ఇవి ఉండాలి. పాండిత్యం మాత్రమే ఉంటే దానివలన ఏమీ ప్రయోజనం లేదు. శాస్త్ర పఠనం ఎంతవరకు అంటే దాంట్లో ఉన్న సారాన్ని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్నంతవరకే. ఈ లోకంలో మంచి చెడు అన్నీ మనకు కనిపిస్తున్నప్పటికి కూడా భగవంతుడు మాత్రం నిర్లిప్తంగా ఉంటాడు. ఏ విధంగా అంటే సూర్యుడు అందరిపైన ప్రకాశిస్తూ ఉంటాడు, మంచివారి పైన, చెడ్డవారి పైన. అయితే సూర్యుడు మాత్రం ఎప్పుడు కూడా పవిత్రంగానే ఉంటాడు. అదేవిధంగా భగవంతుడు ఎప్పుడు కూడా నిర్లిప్తంగా ఉంటాడు. అందరికీ నమస్కారం.